ఒకటి రైల్వే. రైల్వేస్ లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్ళుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాను, ల్యాండ్ చూపించాము, వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరికి అన్ని ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక సమస్యని ఎట్లని చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్పేర్ డీల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టాలని కోరుకున్నారు. అది కూడా వర్క్ సరిగ్గా ఉంది. ఒక సమస్యను పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యను పరిష్కారం చేసుకోగలిగాం, తొందరనే ఫౌండేషన్ వేస్తారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఔరా నుంచి చెన్నై, ఎట్లయితే నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ 4 లేన్లతో ఇప్పుడుండే 2 లేన్ని 4 లేన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కూడా, ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పెడుతున్నారు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వస్తున్నారు. 4 లేన్స్ వచ్చినప్పుడు ట్రైన్ మూమెంట్ పెరుగుతుంది, గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అవసరమైతే మన సిటీ టు సిటీ నమో భారత్ కింద 200 కిలోమీటర్ల లోపల ఉంటే ఈ ట్రైన్ చేసుకుంటాం. అక్కడ మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, తన వరకు ప్రతి ఒక్క టౌన్ కూడా కనెక్ట్ అవుతుంది, టోటల్ కోస్టల్ అంతా కూడా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నమో భారత్ 200 కిలోమీటర్లు వేసుకుంటే షటిల్స్ కింద ఈజీగా వస్తాయి. వందే భారత్ 600 కిలోమీటర్ల వరకు చార్ కార్ వస్తుంది. నైటే ట్రావెల్ చేయాల్సి వస్తే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే స్లీపర్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా పెట్టి వీలైనంత వరకు ఎక్కువ ట్రైన్ మూమెంట్ పెడితే ఆ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్, పోర్ట్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు అక్కడికి రావడం కానీ చాలా వరకు ఈజీగా ఉంటుంది. వీఆర్ వర్కింగ్ అన్నాయి. ఇది కాకుండా ఇంకొక పక్కన అమరావతి నుంచి మనకు విజయవాడ నుంచి అమరావతి, ఆ రైల్వే లైన్ నుంచి క్యాపిటల్ తీసుకురావడానికి ఎప్పటి నుంచి అడిగారు, అది యాక్ట్లో కూడా ఉంది, దాన్ని కూడా ఒప్పుకున్నారు, శాంక్షన్ చేశారు. అమరావతి నుంచి విజయవాడకు ఆ సర్కులర్ రోడ్ ఎల్లింగ్ వస్తే ఈ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా మచిలీపట్నం నుంచి రేపల్లి కనెక్టివిటీ, ఒక పోర్ట్కి ఒక మెయిన్ లైన్కి కనెక్టివిటీ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వరకు కనెక్టివిటీ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని కూడా కనెక్ట్ చేయమన్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు బుల్లెట్ ట్రైన్, నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు కొన్ని కార్లు అహ్మదాబాద్ టు ముంబై, అలాంటి సౌత్ ఇండియాలో కూడా చేయడానికి నెక్స్ట్ ఫేజ్లో పెట్టిన తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు. ఇప్పుడు దీని మీద నేను పోయింది ఏంటంటే 4 సిటీస్ కవర్ చేస్తుంది, హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఈ 3 సిటీలు 3 కోట్ల జనాభా, 1 కోటి ప్లస్ ఉంటుంది. అమరావతి 150 లక్షలు ఉంటుంది, అది కూడా 1 కోటి అవుతుంది. 4 ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, మూమెంట్ ఈజీ అవుతుంది. దీస్ కూడా ఆలోచిస్తా ఉన్నారు. 2026కి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు, ఈ పీరియడ్ లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, నేను ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకొక పక్కన రైల్వే స్టేషన్స్ అన్ని, మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ఒక 70-75 దాకా ఏదైతే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో ఇవన్నీ స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అవి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్నాయి, అది కూడా ఒకసారి యాంప్లిఫై చేయడం, దాన్ని తొందరలో కంప్లీట్ చేయాలని నేను స్పష్టంగా వారిని కోరాను.